ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు సర్టెక్ ఇన్ తెలుగు. నేను మిస్టర్ మాస్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక హాట్ టాపిక్ అన్నమాట. సో ఇండియా చైనా వార్ అయితే ఇప్పుడు జరుగుతుందన్నమాట. సో దాని ద్వారా ఏంటంటే, అంటే ఒకవేళ మనకి చైనా ప్రొడక్ట్స్ రాకపోతే, అంటే చైనా ఫోన్స్ మనకి రాకపోతే ఆల్టర్నేట్ గా మనం ఏ ఫోన్స్ తీసుకోవచ్చు అనేదే ఈరోజు వీడియో. సో ఈరోజు వీడియో వచ్చేసి నాన్ చైనా మొబైల్స్ ఏమేమి ఉన్నాయో వాటి గురించి అయితే ఈరోజు నేను అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం చైనా మొబైల్స్ గురించి అయితే చూద్దాం, ఏవైతే మనకి ఇప్పుడు చైనా మొబైల్స్ అయితే మన ఇండియాలో అయితే రన్ అవుతున్నాయో. సో ఫస్ట్ మనం చైనా మొబైల్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే జియోమీ, పోకో, ఒప్పో, వివో, వన్ ప్లస్, రియల్మీ, హువై, ఐక్యూ, అలాగే మనకి లెనోవో అండ్ మోటో. అండ్ మోటోలో అనేది ఇంతకుముందు చైనా ఫోన్ అయితే కాదు, బట్ ఎప్పుడైతే అది లెనోవోతో టైఅప్ అయిందో అప్పటి నుండి దాన్ని కూడా మనం చైనా లిస్ట్ లో అయితే యాడ్ చేసాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఫస్ట్ నాన్ చైనీస్ మొబైల్స్ గురించి చూద్దాం. సో నాన్ చైనీస్ మొబైల్స్ లో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే సామ్సంగ్ అయితే ఉంటుంది. సో సామ్సంగ్ చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి కొరియన్ మొబైల్ అనమాట. సో ఇది వచ్చేసి కొరియాలో అయితే మ్యానుఫ్యాక్చర్ అయితే అవుతుంది అనమాట. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 3 రేంజెస్ లో ఫోన్స్ అయితే ఉంటాయి అనమాట. ఎం సిరీస్ అనేది లో రేంజ్ ఫోన్స్ అనమాట, అలాగే మనకి ఏ సిరీస్ అనేది మిడ్ రేంజ్ ఫోన్స్ అనమాట, అలాగే ఎస్ సిరీస్ చూసుకున్నట్లయితే మనకి హై రేంజ్ ఫోన్స్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనం కొత్తగా జెడ్ సిరీస్ లో కూడా ఫ్లిప్ ఫోన్స్ అయితే వీళ్ళు కొత్తగా అయితే తీసుకొచ్చారు. అండ్ సామ్సంగ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చేసి మనకి వన్ యూఐ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి యూఐ కూడా కొంచెం అప్డేట్ అయితే వచ్చింది. సో వీళ్ళు ఇప్పుడు తక్కువ రేంజ్ లో ఫోన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి ఫస్ట్ అయితే మనం సామ్సంగ్ నే ప్రిఫర్ చేయొచ్చు. సో ఒకవేళ మనం బై చేయాలి అంటే నేను సామ్సంగ్ అయితే బై చేయొచ్చు అనమాట. సో సామ్సంగ్ యూఐ కూడా మనం ఈజీగా అయితే అట్రాక్ట్ అవుతాం అనమాట. సో అందుకోసం మనం ఫస్ట్ అయితే సామ్సంగ్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో సెకండ్ చూసుకున్నట్లయితే మనకి యాపిల్. సో ఇది వచ్చేసి హై రేంజ్ ఫోన్స్ అనమాట. సో ఎవరైతే హై రేంజ్ లో తీసుకోవాలనుకుంటే హై దాన్ని అయితే తీసుకోవచ్చు. అలాగే మనం అవుట్ ఆఫ్ చూసుకున్నట్లయితే మనకి వేరే కంట్రీస్ లో ఐఫోన్ అనేది చాలా తక్కువకి అయితే వస్తుంది. అస్ పర్ మనం ఇండియాలో చూసుకున్నట్లయితే కొంచెం హై అయితే ఉంటుంది అనమాట. బికాస్ మనకి యాపిల్ అనేది ఇండియాలో ప్రొడక్షన్ అయితే లేదు. సో దానివల్ల మనకి ట్యాక్సెస్ అయితే ఎక్కువ వస్తాయి అనమాట. దానికోసం మనకి ఎక్కువ ప్రైస్ లో అయితే యాపిల్ అయితే తీసుకొస్తారు. సో అందుకోసమే మనకి ఇండియాలో ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఐఫోన్ లో మనం మిడ్ రేంజ్ చూసుకున్నట్లయితే 18,000 లో ఎస్సీ అయితే వస్తుంది. అలాగే మనకి 6 ఉంది, అలాగే 7 కూడా ఉంది అనమాట. సో హై రేంజ్ ఫోన్ చూసుకున్నట్లయితే దీంట్లోనే మనకి ఎస్సీ 2020 ఉంది, ఐఫోన్ 11 ఉంది, 11 ప్రో ఉంది. సో దీంట్లో హై రేంజ్ అయితే ఇవే అనమాట. సో ఎవరైతే హై బడ్జెట్ లో తీసుకోవాలి, బ్రాండింగ్ కోసం తీసుకోవాలి అంటే మాత్రం ఐఫోన్ అయితే తీసుకోవచ్చు. సో థర్డ్ కంపెనీ చూసుకున్నట్లయితే ఆసస్. ఇది వచ్చేసి మనకి తైవాన్ కంపెనీ. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ డిజైనింగ్ కంపెనీ అనమాట. సో ఆసస్ లో చూసుకున్నట్లయితే ఒక మంచి ఫోన్ అయితే వీళ్ళు ఇంత ముందుగా రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఆసస్ జెన్ ఫోన్ మ్యాచ్ ప్రో M1 అనమాట. సో ఇది వచ్చేసి చాలా సక్సెస్ అయితే ఆసస్ అయితే తీసుకొచ్చింది. బికాస్ దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇది స్టాక్ హ్యాండ్రాయిడ్ తో అయితే వస్తుంది అనమాట. సో అందుకోసమనే మనకి ఆసస్ అనేది చాలా బాగుంటుంది అనేది చెప్పుకోవచ్చు. సో మిడ్ రేంజ్ లో చూసుకున్నట్లయితే మనకి M1, M2 అలాగే కొన్ని ఫోన్స్ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. అలాగే మనకి హై రేంజ్ లో చూసుకున్నట్లయితే రాగ్ అనమాట. సో ఇది వచ్చేసి మంచి గేమింగ్ ఫోన్. సో ఎవరైతే గేమర్స్ గేమింగ్ ఫోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు రాగ్ అయితే తీసుకోవచ్చు ఆసస్ లో. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి స్టాక్ హ్యాండ్రాయిడ్ తో ఉంటుంది కాబట్టి స్లైట్లీ మనకి వన్ ప్లస్ లుక్ అయితే ఉంటుంది అనమాట. సో ఫోర్త్ చూసుకున్నట్లయితే నోకియా. సో నోకియా వచ్చేసి మనకి తైవాన్ కంపెనీ అనమాట. అలాగే మనం నోకియాలో చూసుకున్నట్లయితే నోకియా అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అనేది చెప్పుకోవచ్చు ఇంతకుముందు. బట్ వీళ్ళు సక్సెస్ కాకపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి స్పెక్స్ అనమాట. సో వీళ్ళ ప్రైస్ రేంజ్ కి స్పెక్స్ కి డిఫరెన్స్ ఉండడం వల్ల మనకైతే ఇది వెనక్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ వీళ్ళు కొత్తగా అయితే కొన్ని ఫోన్స్ అయితే తీసుకొచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి మనం సో నోకియా 5.3 అయితే చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి బడ్జెట్ క్లియర్ అనేది చెప్పుకోవచ్చు. బట్ అలాగే మనకి నోకియా 7.3 అయితే కొత్తగా అయితే వచ్చింది అనమాట. సో దాంట్లో చూసుకున్నట్లయితే మనకి 660 ప్రాసెసర్, అంటే వీళ్ళు ఓల్డ్ ప్రాసెసర్స్ అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి అదే రేంజ్ లో మనకి 712 వస్తుంది, అలాగే మనకి 730G కూడా ప్రాసెసర్స్ అయితే వస్తుంది అనమాట. సో నోకియా ఒకవేళ కరెక్ట్ ప్రాసెస్ ని అలాగే మనకి స్పెక్స్ ని ప్రైస్ రేంజ్ తగ్గట్టు తీసుకొచ్చినట్లయితే నోకియా అనేది గట్టిగా అయితే సక్సెస్ అయితే అవుతుంది అనమాట. అలాగే మనం ఫిఫ్త్ కంపెనీ చూసుకున్నట్లయితే పానాసోనిక్. సో ఇది వచ్చేసి మనకి జాపనీస్ కంపెనీ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ గా మనకి కెమెరాస్ అండ్ హోమ్ ప్రొడక్ట్స్ అయితే ఒక మంచి పేరు అనేది చెప్పుకోవచ్చు. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి ఎలుగా సిరీస్ అనేది వీళ్ళు తీసుకొచ్చారు పానాసోనిక్ వాళ్ళు. బట్ ఈ ఫోన్స్ అనేవి ఎక్కువ పాపులర్ అయితే కాలేదు. బట్ వీళ్ళు దీన్ని మంచి బేస్ లా చేసుకొని ఒక మంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చినట్లయితే వీళ్ళు ఇక్కడ పాపులర్ అయితే కావచ్చు అనమాట. అలాగే మనం సిక్స్త్ కంపెనీ చూసుకున్నట్లయితే గూగుల్. సో గూగుల్ లో చూసుకున్నట్లయితే మన ఇండియాలో మెయిన్ గా 3 సిరీస్ ఒక్కటే ఉన్నాయన్నమాట. సో గూగుల్ పిక్సెల్ 3, 3A అలాగే కొన్ని సిరీస్ అయితే ఉన్నాయన్నమాట, ఓన్లీ 3. సో దీని ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనకి 30K to 60K వరకు అయితే లభిస్తుంది. బట్ ఎవరైతే
కెమెరా యూజర్స్ ఉంటారో వాళ్ళకి బెస్ట్ కెమెరా కావాలి అంటే మాత్రం మీరు గూగుల్ అయితే సజెస్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ చూసుకున్నట్లయితే మనకి 3 కంపెనీస్ అయితే ఉన్నాయి. సో వచ్చేసి ఎల్జీ, హెచ్టిసి, అలాగే మనకి సోనీ. సో ఈ 3 కంపెనీస్ అనేవి ఇంత ముందు ఒక పాపులర్ కంపెనీస్ అనేది చెప్పుకోవచ్చు. సో దీంట్లో చూసుకున్న మనకి హై ప్రైస్ ఉంటుంది కానీ స్పెక్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో వీటి వల్ల ఇవి పాపులర్ అయితే కాలేవు. సో ఇప్పుడున్న టైంలో వీళ్ళు ఒకవేళ మంచి ప్రైస్ తో ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఫోన్స్ ని తీసుకొచ్చినట్లయితే వీళ్ళైతే పక్కా అయితే క్లిక్ కావచ్చు. ఐ థింక్ సో సోనీ చూసుకున్నట్లయితే మనకి మన ఇండియాలో అయితే అసలు ఫోన్స్ అయితే లాంచ్ చేయట్లేదు, అవుట్ ఆఫ్ కంట్రీస్ లో అయితే చాలా అయితే లాంచ్ చేస్తుంది. అలాగే మన హెచ్టీసీ చూసినట్లయితే హెచ్టీసీ లో కూడా మనకి ఇప్పటి వరకు ఇండియాలో అయితే ఏ ప్రొడక్ట్ అయితే లాంచ్ అయితే అవ్వలేదు అనమాట. ఎల్జీలో చూసుకున్నట్లయితే కొన్ని ప్రొడక్ట్స్ అయితే లాంచ్ అయ్యాయి కానీ అవి కూడా మనకి హై రేంజ్ లో అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 3 కంపెనీస్ మనకి తక్కువ రేంజ్ లో మంచి బడ్జెట్ ఫోన్ తీసుకొచ్చినట్లయితే ఈ 3 కంపెనీస్ పక్క అయితే క్లిక్ అవుతాయి. అలాగే ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇంకా 3 కంపెనీస్ అయితే ఉన్నాయి. సో వచ్చేసి కార్బన్, లావా, సెల్కాన్. సో వచ్చేసి లోకల్ బ్రాండ్స్ అనమాట. ఇవి కూడా మంచి స్పెక్స్ తో ఒక బడ్జెట్ ఫోన్స్ తీసుకొచ్చినట్లయితే, కొంచెం క్వాలిటీతో తీసుకొచ్చినట్లయితే పక్క ఇవి కూడా సక్సెస్ అయితే అవుతాయి అనమాట. సో ఇవే ఫ్రెండ్స్ నాన్ చైనీస్ ఫోన్స్ అయితే. సో మీరైతే ఒకటి గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఇవి వచ్చేసి ఓన్లీ బ్రాండింగ్స్ మాత్రం వేరే వేరే కంట్రీస్ నుండి అయితే ఉంటాయి కానీ దీంట్లో ప్రతి ఒక్క పార్ట్ ఐ థింక్ సో అసెంబుల్ చేసేది మాత్రం చైనాలోనే. సో ఇవే ఫ్రెండ్స్ నాన్ చైనా ఫోన్స్ అయితే. సో ఇవి కూడా కొంచెం అప్డేట్ అయినట్లయితే సో వీటిలాగే క్లిక్ అయితే అవుతాయి అనమాట. జియోమీ లాగా లేదా రియల్మీ లాగా మంచి టాప్ పొజిషన్ లో అయితే ఈ ఫోన్స్ కూడా ఉంటాయి. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్. Smoking, is the sun that's goodbye.